ఎందుకో రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ నుండి వచ్చే అప్డేట్స్ అంచనాలను మ్యాచ్ చేయలేకపోతున్నాయి. రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవ్వాల్సిన మూడు పాన్ ఇండియా మూవీస్ నుండి ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అన్ని సాంగ్స్ రిలీజ్ కి ముందు పాత లిరికల్ వీడియోల రికార్డులను ఈ సాంగ్స్ బ్రేక్ చేస్తాయి అనుకున్నా కూడా అలాంటిది ఏమీ జరగలేదు. రీజనల్ మూవీస్ నెలకొల్పిన వ్యూస్ అండ్ లైక్స్ రికార్డులను 24 గంటల్లో ఈ సాంగ్స్ అవలీలగా బ్రేక్ చేస్తాయి అనుకున్నా కానీ చాలా సాదా సీదా రెస్పాన్స్ నే ఈ సాంగ్స్ సొంతం చేసుకున్నాయి. ముందుగా రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుండి వచ్చిన జరగండి జరగండి సాంగ్, అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 నుండి వచ్చిన పుష్ప పుష్ప సాంగ్, అలాగే రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర సినిమా నుండి వచ్చిన ఫియర్ సాంగ్ లు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యాయి. ముందుగా గేమ్ చేంజర్ సినిమా నుండి వచ్చిన జరగండి సాంగ్ 24 గంటల్లో 4.33 మిలియన్ల వ్యూస్ ను మాత్రమే అందుకొని 288.8 వేల లైక్స్ ను మాత్రమే అందుకొని మూడు సినిమాలలోకి వీకెస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సాంగ్ గా నిలిచింది. కానీ ఈ పాట ఆల్రెడీ లీక్ అవ్వడం వ్యూస్ అండ్ లైక్స్ పై ఇంపాక్ట్ ను చూపించింది. తర్వాత వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన పుష్ప పుష్ప సాంగ్ 24 గంటల్లో 10.38 మిలియన్ వ్యూస్ ను అందుకోగా లైక్స్ పరంగా 5,64.2 వేల లైక్స్ ను అందుకుంది. 24 గంటల్లో మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు కొంచెం బెటర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓవరాల్ గా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ ను సొంతం చేసుకున్న పుష్ప 2 లాంటి సినిమా నుండి ఖచ్చితంగా అందరూ రికార్డు బ్రేకింగ్ సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. కానీ అలాంటిది జరగలేదు. ఇక లేటెస్ట్ గా ఎన్టీఆర్ దేవర నుండి వచ్చిన ఫియర్ సాంగ్ 24 గంటల్లో అప్డేట్ అయిన వ్యూస్ 5.19 మిలియన్ వరకు ఉండగా లైక్స్ 4,73,000 లైక్స్ ను అందుకుంది. అనిరుద్ధ్ ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సాంగ్ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఓవరాల్ గా మూడు పాన్ ఇండియా మూవీస్ నుండి మొదటి పాటలు రిలీజ్ అవ్వగా ఓవరాల్ రెస్పాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు. ఇక అప్కమింగ్ టైమ్ లో మరిన్ని సినిమాల నుండి కూడా ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ కానున్నాయి. దాంతో పాటు ఈ సినిమాల నుండి కూడా మరిన్ని పాటలు రిలీజ్ అవుతాయి. మరి వాటికైనా అనుకున్న రేంజ్ రెస్పాన్స్ ను మించి రెస్పాన్స్ సొంతమవుతుందా లేక ఇదే రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.